हाय फ्रेंड्स, इवाल नेनु मीकु वेर्शनग पोप्पु पच्चडी तयारी विधानानी चूपिस्तुन्नानु। ई वेर्शनग पोप्पु पच्चडी अन्नंलोकी चाला चाला टेस्ट गा उंटुंदी। मनं दीन्नी चट्नी लागे चेस्ते दानिकैते मनं कारं अनेदि तक्कुवगा वेसुकुंटामु। मेत्तगा पेस्ट लागे चेसुकोवाली। दीनिकि कारं अनेदि बागा एक्कुवगा वेसुकोवाली। पच्चडिनि कोंचें मनं गट्टिगा चेसुकोवाली। इप्पुडु ई पच्चडिकि कावाल्सिनवि चूद्दामु। इकड़ मुक्काल कप्पु तीसुकुन्नानु वेर्शनग पप्पु, अलागे 15 एंडु मिरपकायलु, 5 तेल्लबायलु, अलागे 1 स्पूनु धनियालु, 1/2 स्पून जीलकर्र, चिटिकेड आवालु, मेंतुलु, कट चेसि पेट्टुकुन्न आनियन मुक्कलु। मनं पच्चडिलोकि आनियन मुक्कल्नि ई विधंगा कट चेसि पेट्टुकोवाली। आनियन्लो मनकि तेल्लगा उंडे आनियन्स् कूडा उंटायि। अवि गानि मनं सन्नगा कट चेसि वेसुकुंटे कारं लेकुंडा పచ్చళ్ళకి చాలా టేస్ట్ గా ఉంటాయి। అలాగే ఇంగువ నానబెట్టిన చింతపండు, ఇది నిమ్మకాయ అంత చింతపండు నేను నానబెట్టాను। ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము। ముందుగా మనం బాండల్లో నేను 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ అనేది కాగిన తర్వాత వేర్చనికి పప్పు వేయించుకుందాము। చూడండి, ఇప్పుడు నేను ఆయిల్ లోకి వేర్చనికి పప్పు వేసుకున్నాను। దీని మనం బాగా దోరగా వేయించుకుందాము। దోరగా మనకి వేర్చిన పప్పు వేగితే పచ్చడి అనేది టేస్ట్ గా ఉంటుంది। ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ వేర్చిన పప్పు పచ్చడి చేసుకోవచ్చు। మనకి అన్ని ఇంట్లో ఉన్నవే, అలాగే రైస్ లోకి చాలా టేస్ట్ గా ఉంటుంది। ఈ పచ్చడి తో పాటు మనం ఏదైనా నచ్చినవి తాలింపులు చేసుకోవచ్చు, లేదంటే అప్పడాలు వడియాలైనా వేయం చేసుకోవచ్చు। చాలా సింపుల్ గా ఇది చేసుకోవచ్చు। చూడండి, వేసనకు పప్పు వేగిపోయింది। నేను ఇలాగా ప్లేట్ లోకి తీసాను। ఇప్పుడు మనం ఈ ఎండు మిరపకాయలను కూడా వేయించుకుందాము। అలాగే ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా మంట మీద మీడియం లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి। చూడండి, దీంట్లోనే ఒక రెండు చిటికెలు ఇంగువ కూడా వేసాను। ఇప్పుడు ఇవి మనకి బాగా వేగాయి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। ఇవి కూడా మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత మనం మిక్సీకి వేసుకుందాము। చూడండి, వేర్చనికి పప్పులు చల్లారిపోయాయి। అలాగే వేయించిన ఎండు మిరపకాయలు కూడా ఒక ప్లేట్ లోకి తీసి చల్లార్చి దీంట్లో వేసుకున్నాను। ఇప్పుడు మనం దీంట్లో తగినంత salt వేసుకొని ఒకసారి దీన్ని మిక్సీకి వేసి తర్వాత రెండోసారి చింతపండు వేసుకుందాము। చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి, లైట్ గా बरक बरक उंडाली। इप्पुडु मनं दींट्लो नानबेट्टिन चिंतपंडुनु कूडा वेसि इप्पुडु मरोकसारि मिक्सीकि वेसुकुंदामु। चूडंडि, चिंतपंडु कूडा वेसि मिक्सीकि वेसानु। अलागे कोंचें नेनु वाटर पोस्तुन्नानु। मरी गट्टिगा उंदि मनकि पच्चडि अनेदि, चूसुकोनि वाटर वेसुकोवालि। इंकोकसारि मनं मिक्सी तिप्पेसि बौल् लोकि तीसेसुकुनेदे। चूडंडि, नेनु वेर्चनकायल पच्चडिनि इला गिन्नेलोकि तीसानु। इप्पुडु मनं दींट्लो आनियन मुक्कलु वेसुकोवालि। अलागे मनं ई पच्चडिनि कूडा मनं टिफिन्स लोकि तिनोच्चु। टिफिन्स लोकि कावालंटे मुंदुगाने आनियन्स् मुक्कलु वेयक मुंदे कोंचें पक्कन पेट्टुकोनि वाटर अनेदि कलुपुकोंडि। अप्पुडु मनकि टिफिन्स लोकि कूडा चाला बागुंटुंदि। ई आनियन् मुक्कल्नि बागा कलिपेसि ओक अरगंट सेपु मनं पक्कन पेट्टेस्ते चाला टेस्ट गा उंटुंदि। आनियन् मुक्कलन्नि बागा पच्चडिकि पट्टि तिनेटप्पुडु मनकि चाला टेस्ट गा उंटुंदि। ఈ పచ్చడిని నేను బాగా కలిపేసుకొని ఒక బౌల్ లోకి తీస్తాను। చూడండి, ఇక్కడ మనకి వేర్శనగ పప్పు పచ్చడి రెడీ అయిపోయింది। వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది।